కొరటాల చిరంజీవి మధ్య అంతా ఓకేనా నిజంగా వాళ్ళిద్దరి మధ్య చెడిందా ఆచార్య ఫలితం చిరు కొరటాల మధ్య చిచ్చు పెట్టిందా కొందరు దర్శకులకు విజన్ లేదని చిరు చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి పక్కోడి పనిలో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అని కొరటాల అన్నది ఎవరిని వీటన్నింటికి ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు ఇదే ఇవాళ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒక్క ఫ్లాప్ తో దర్శకుడు హీరో మధ్య ఉన్న రిలేషన్ చెడిపోతుందనుకోవడం అవివేకమే అవుతుంది ఎందుకంటే చాలా సార్లు ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతోనే హిట్లు కొడుతుంటారు హీరోలు నాని సరిపోదా శనివారం అలా వచ్చింది అయితే ఆచార్య ఫ్లాప్ చిరంజీవి కొరటాల మధ్య దూరం పెంచిందని వార్తలు వచ్చాయి వాటిపై స్వయంగా కొరటాల స్పందించారు ఇప్పుడు తాజాగా దేవర సినిమా బ్లాక్ బస్టర్తో ఫుల్ ఖుషీగా ఉన్నారు కొరటాల శివ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అవడంతో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి పైగా తెలుగు మీడియాతోనూ మాట్లాడలేదు ఇప్పుడు ఆ సమయం వచ్చింది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చిరంజీవితో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు ఆచార్య తర్వాత కొన్ని ఈవెంట్స్లో దర్శకులపై సీరియస్ కామెంట్ చేశారు చిరు వర్క్ షాప్ చేయరని ఖర్చు పెంచేస్తున్నారని కథపై క్లారిటీ ఉండదన్నారు పైగా ఆచార్య పూర్తిగా కొరటల చాయిస్ అని ఏం చెప్తే అదే మేము చేస్తామన్నారు చిరు ఇదిలా ఉంటే పక్కోడి పనుల్లో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చేస్తే బెటర్ అన్నారు కొరటాల ఈ మధ్య ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కొరటాల చిరంజీవి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాక్ ఉన్న నేపథ్యంలో కొరటాల కామెంట్స్ నిప్పురా చేశాయి అయితే తమ మధ్య అంత బాగానే ఉందని ఆచార్య విడుదలైన రెండో రోజే చిరు దగ్గర నుంచి నువ్వు స్ట్రాంగ్గా బౌన్ బౌండ్ బ్యాక్ అవుతావని శివ అని మెసేజ్ వచ్చిందన్నారు కొరటాల మొత్తానికి ఈ వివాదానికి కొరడాల క్లారిటీతో ఫుల్ స్టాప్ పడినట్లే ఫ్యూచర్ లో ఈ కాంబో రిపీట్ అయితే ఫ్యాన్స్ మరింత హ్యాపీ